నమస్కారం కేటిస్టల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సరస్వతి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ లింగంపేట బస్ స్టాండ్ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాసుల సురేందర్ పరిసరాలను 3 రోజుల్లో శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశం అంతపల్లి శివార్లో కంటైనర్ దగ్ధం ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లాలో నేడు 10 కరోనా కేసుల నమోదు జిల్లా వ్యాప్తంగా 13475 కు చేరిన కేసుల సంఖ్య గత 3 రోజులుగా సరస్వతి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగలా సాగుతున్నాయి ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నేడు ఆలయ వార్షికోత్సవ మహాసవంలో ప్రభుత్వ గంప గోవర్ధన్ పాల్గొని పూజలు చేపట్టారు కామారెడ్డి మండలం ఎల్చిపూర్ గ్రామ శివాలయగల శ్రీ సరస్వతి మహాక్షేత్రంలో అమ్మవారి చతుర్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరస్వతి మాతకు ఉదయం నుంచి విశేష ఫల పంచామృతాభిషేకం అలంకారము చేపట్టారు ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్ కంప గోవర్ధన్ పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్కు ఘన స్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నిట్టు జహ్నబీ మున్సిపల్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇల్చిపూర్ గ్రామంలో పాత అడ్లూరు గ్రామ పంచాయతీ ప్రదర్శించినటువంటి ఈ ఇల్చిపూర్ గ్రామంలో వారి ఆలోచన మేరకు ఇక్కడ ఏ దేవాలయం కాదు సరస్వతి దేవాలయం కడితేనే బాగుంటుందని చెప్పి వారి తరగమనందరూ ఏ రోజైతే ఇంత చక్కటి ఫంక్షన్ పక్కనే ఆ రోజు గొప్పలు ఊహించలే ఊబిహెచ్కని టెంపుల్ దగ్గర వస్తుంది ఒక గ్రామం ఏర్పడుతుందని ఎవరు అనుకోలేదు వారు చెప్పినట్టు ఇక్కడ గ్రామం కూడా ఏర్పడింది ఇది 4వ చతుర్థి వార్షికోత్సవం నేను మనస్ఫూర్తిగా విఠల్ పటేల్ గారు వారి ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా మనస్ఫూర్తిగా పాదాలు వందనాలు చేస్తాను ఇది ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని కష్టాలు ఈ రోజు 2వ తారీఖు జనవరి ఫిబ్రవరి 2వ తారీఖు లోపల సిసి రోజు సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చే రోజుల్లో భవిష్యత్ తరానికి ఇది అందిస్తూ మన వంతు కృషి చేసే విధంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి 3 రోజుల నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేపు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి శివ పంచాయతన ప్రతిష్టాపన కార్యక్రమాలు కులహాలంగా సాగుతున్నాయి నేడు ఆలయంలో ప్రత్యేక హోమాలు చేపట్టారు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రభుత్వ వేదికంప గోవర్ధన్ పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు नमः शिवाय ॐ नमः शिवाय
శివాయ త్రిలోక పాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందిస్తున్నారు. సంబంధిత ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఎల్ఆర్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ పరిశీలించారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పరిసరాలతో పాటు రోడ్డు ఇరువైపులా శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ భూమి సర్వే చేయించి ప్రాంగణం ప్రహరీ హద్దులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు. 3 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల ఎంపీపీ, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, వార్డ్ మెంబర్లు, అధికారులు తదితరులున్నారు. కరోనా ప్రభావం తగ్గుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వైద్యులు సైతం గ్రామంలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నేడు 10 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నేడు వివిధ ప్రాంతాల్లో 793 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 783 మందికి నెగిటివ్, 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13,475 చేరింది. జాతీయ రహదారిపై అనుకోని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలతో చాలా వరకు ఆస్తి నష్టం జరుగుతుంది. నేడు ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. బెక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివార్లోని జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్తో ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కంటైనర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. కంటైనర్ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కంటైనర్ డ్రైవర్ గమనించి కిందికి దూకాడు. ఈ క్రమంలో డ్రైవర్ చేతులు స్వల్ప గాయాలయ్యాయి. న్యూఢిల్లీ నుంచి కంటైనర్ బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కంటైనర్ దగ్ధంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక శకటాన్ని రప్పించి మంటలు ఆపివేయించారు. బెక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. से बेंगलोर जा रहा था, कोरियर का माल है जी, और वायरिंग शॉर्ट होने की वजह से आग लगी गाड़ी में. कब हुआ, कितना टाइम पे हुआ? ये समझो 9 बजे के करीब. और कैसा हुआ जी? वायरिंग शॉर्ट होने की वजह से. तो कुछ ड्राइवर दोनों सही हैं जी, कोई दिक्कत नहीं है. गाड़ी में कितना आदमी था आप लोग? 2 बंदे थे. और रास्ता में कौन सा डिस्ट्रिक्ट है?
हरियाणा है। हरियाणा स्टेट सुमार 9 प्राप्त हाईवे अत्तंपल्ली ब्रिड्जि वुमार 9 प्राप्त में राजस्थान संबंधी कंटेनर लारी हैदराबाद वेपा अत्तंपल्ली ब्रिड्जि वागे अकस्मात मंडल अंदर वाल आयुक्त कंटेनर लारी क्याबिन अंतनी मोतम मंडल व्यापार जरिए दी एमटे गमन सामचार अलीस अदे विधा जीएमआर मैं फैर वाल अंदर वी मंडल ने आगे जरिए प्रस्तमंत प्रशा एवर की इंदो एवं गल तर चर्को के नमोद अंत प्राथमिक मनमें शार सर्क्यूट वाल अवच्छे भाव వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి సరస్వతి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ లింగంపేట బస్ స్టాండ్ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ పరిసరాలను 3 రోజుల్లో శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశం అంతపల్లి శివార్లో కంటైనర్ దగ్ధం ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లాలో నేడు 10 కరోనా కేసుల నమోదు జిల్లా వ్యాప్తంగా 13475 కు చేరిన కేసుల సంఖ్య ఇవి వాల్టి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి కేటిస్టార్